ఈ క్రింది సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. కేవలం ఈ కరోనా కష్టకాలంలో మన ఆర్థిక పరిస్థితి మర్చిపోయి మతాల ముసుగులో కులాల కక్షలతో కూరుకుపోవద్దు అని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ మా చిన్నారుల ఈ చిరు ప్రయత్నం మీరు ఆశిస్తారని కోరుచున్నాను. సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వ కార్యేషు సర్వదా గణపతి బప్పా మోర్యా గణపతి బప్పా మోర్యా గణపతి బప్పా మోర్యా గణ 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 గణపతి బప్పా మోర్యా. Ganapati Bappa Moriya Ganapati Bappa Moriya Ganapati Bappa Moriya Ganapati Bappa Moriya దేవుడు వల్లే కదా ఈ కరోనాలో దేవుడు ఏం చేశాడన్యా? దేవుడిని బట్టే కదా మనం ఎలాగొన్నాం. మా దేవుడు ఎక్కడ ఉన్నాడన్యా? ఇప్పుడు ఎలా బతుకున్నాం అంటే దేవుడే కదా కారణం. అయితే నీ కరోనాకు దేవుడే కదని కారణం. అయితే దేవుని చూపించాను. ఎలా చూపించాను? కానీ దేవుడు ఉన్నాడు. లేడు. ఉన్నాడు. లేడన్యా. ఉన్నాడు. లేడు. ఉన్నాడు. లేడు. ఉన్నాడు. లేడు. ఉన్నాడు. లేడు. ఉన్నాడు. లేడు. ఉన్నాడు. ఏమిటి ఈ సమస్య? ఎందుకు మీ ఆవేదన? భక్త ఎందుకు ఈ కోపాలు? ఎందుకు ఈ ఆవేశాలు? ఎందుకు కక్షలు కార్పుణ్యాలు? నా కోసం మీలో మీకే మనస్పార్థలు, మీలో మీకే విరోధాలు ఎందుకు? ఈ అలజడి అపార్థాలు ఎందుకు? భక్త ఇన్ని అప్పులు చేసి వీధి మండపాలలో నన్ను ప్రతిష్ఠించడం అవసరం లేదు. అలాగని హిందువుల్లో ఈశ్వరుడు చెప్పలేదు, క్రైస్తవుల్లో యేసు చెప్పలేదు, ముస్లింలో అల్లా చెప్పలేదు. చూడు భక్తులారా, మీకు మా మీద భక్తి శ్రద్ధలు ఉంటే పూజలు పునస్కారాలు వ్రతాలు వామాలు ఉపవాసాలు దీక్షలు చేయనవసరం లేదు. అసలు భక్తి అంటే మంచిదారిలో నడవటం, నిస్వార్థమైన సేవలు చేయటం. అసలు ఈ శాస్త్రాలు వేదాలు పుట్టడమే మన ఆరోగ్యాలు, మన వ్యవహార శైలులు మార్చుకుని జీవిత సత్యాలు తెలుసుకుని మంచి సిద్ధాంతములతో సమాజములో నడవడమే వాటి ముఖ్య ఉద్దేశం. అంతేగాని మన ఆర్థిక పరిస్థితి మర్చిపోయి దేవాలయాలు మసీదులు చర్చిలు అని మతమనే ముసుగులో ఊరుకుపోయి
మీ డబ్బులను సంబరాలు అనవసరమైన ఆడంబరాలు పెట్టుకుని మీ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోకండి. దేవుడనేవాడు మీరు ఉన్నారని నమ్మినా, లేడని నమ్మినా, మీరు చెడు చేసినప్పుడు నమ్మినా, మంచి చేసినప్పుడు నమ్మినా, అవన్నీ మీ కర్మ సిద్ధాంత ప్రకారం జరిగేవే. వాటిని ఎవరూ తప్పించలేరు. భక్త, మంచి జరిగితే నేనున్నానన్నది ఎంత నిజమో, చెడు జరిగితే లేడు అన్నది కూడా అంతే నిజం. మీ విశ్వాసంలో ఏది నమ్మితే అదే నిజం. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు వచ్చి ఏదో చేస్తాడు, లేకపోతే ఎవడో వచ్చి ఏదో చేస్తాడని మన మూర్ఖత్వపు ఆలోచనలతో ఏ దేవుడి మీదో భారం వేసి కష్టపడకుండా ఏది ఆశించకండి. నేను ఉన్నది లేనిది మీరు ఆలోచించే ఆలోచనలు పెట్టి నేను రూపుదిద్దుకుంటాను. ప్రస్తుతానికి జరిగేవే నమ్మడం ముఖ్యం. అద్భుతాలు జరుగుతాయని మాత్రం కలలు కంటూ ఉండకండి. ఇప్పుడున్న ఈ కరోనా కష్టకాలంలో మీ ఆరోగ్యం మీకు ఎంతో ముఖ్యం. ఇదిగో ఈ పరిశుభ్రత ద్రవం, ఇదిగో ఈ ముఖ కవచం, వాడటం మీ శ్రేయస్కారం. సర్వేజనా సుఖనో భవంతు.